వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి విద్యావతి గారు, న్యాయ విభాగాన్ని రాష్ట్ర పార్టీ తరపున పర్యవేక్షిస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి శ్రీ గన్ని కృష్ణ గారు, మిత్రులు ప్రధాన కార్యదర్శి బోండా ఉమామహేశ్వరరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, రాష్ట్ర నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి న్యాయవాదులందరికీ, అభిమానులకి, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముల నందమూరి తారక రామారావు గారు 1982లో పెట్టిన తర్వాత ఎప్పుడు ప్రధాన పార్టీయే పనిచేయడం తప్ప అనుబంధ విభాగాలు ఎప్పుడూ పనిచేసేవి కాదు. మొట్టమొదటిసారి జాతీయ పార్టీ అధ్యక్షుల పర్యవేక్షణలో మనందరి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి యొక్క కృషితో అనుబంధ సంఘాలన్నీ కూడా పనిచేస్తున్నటువంటి సంగతిని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అందులో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విభాగం న్యాయ విభాగం అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైనటువంటి 40 సంవత్సరాల ప్రయాణంలో లాయర్ల యొక్క అవసరం ఎప్పుడూ మనకి రాలేదు. ఫస్ట్ టైం ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చట్టాన్ని పాతరేచిన తర్వాత, సొంత చట్టాన్నే ఉపయోగించి ఒక రాజకీయ పార్టీ మీద కక్ష కట్టడం వల్ల ఈరోజు లాయర్ల అవసరం మన పార్టీకి వచ్చింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు 2019 ఎన్నికల తర్వాత ఈ ముఖ్యమంత్రి పోలీసుల్ని ఉపయోగించి మన పార్టీ మీద దాడి చేసిన తర్వాత, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో మీరందరూ పనిచేశారు కాబట్టి పార్టీ ఈరోజు బతికింది, రేపు అధికారంలోకి వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకే మీ అందరికీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సెల్యూట్ కొడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనమెవరం కూడా భయపడవలసినటువంటి పని లేదు. తప్పు చేయలేదు, దోపిడీ చేయలేదు, హత్యలు చేయలేదు, మానభంగాలు చేయలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజలకి న్యాయం చేయడానికి ఒక రాజకీయ పార్టీగా మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తున్నాము తప్ప ఇంకొకటి కాదు అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి సమస్యలు పరిష్కరించి ప్రజల్లో పేరు సంపాదించాలని ప్రయత్నం చేయడం లేదు. ప్రజలకి మేలు చేసి ఈరోజు ప్రజాస్వామ్యంలో నిలబడదామని చెప్పి ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఉపయోగించి, పోలీసుల్ని ఉపయోగించి ఏ రాజకీయ పార్టీ లేకుండా చేసి రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో చెప్పాను, తెలుగుదేశం పార్టీ నీ వైసీపీ పార్టీలాగా గాలికి పుట్టినటువంటి పార్టీ కాదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, పేదవాడి రక్తంలో నుంచి పుట్టిన పార్టీ, 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఒక దారిలో పెట్టినటువంటి పార్టీని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏమీ చెయ్యలేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినదిన బాధ, తెల్లవారితే ఎవరికి అరెస్ట్ చేస్తారు, ఎవరి ఆస్తులు దోపిడీ చేస్తారు, ఎవరి ఇల్లు పగలగొడతారు అని నిరంతరం కూడా మనందరం బాధలు అనుభవించాం. అందులో మన అధ్యక్షుల వారికి నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపారు. ఎందుకు? తప్పు చేస్తే మన మీద కేసులు పెడితే మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఏ తప్పు చేయలేదు. ఈరోజు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజానీకం గురించి
ప్రజాస్వామ్యం గురించి మనం పనిచేయడమే ఒక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పోలీస్ వ్యవస్థని పూర్తిగా ఈ ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నాడు. అందులో సిఐడి, నేను 5 సంవత్సరాలు చంద్రబాబు గారి నాయకత్వంలో మంత్రిగా చేశాను. మంత్రిగా సిఐడి డిపార్ట్మెంట్ ఉందని నాకే తెలియదు. ఒకే ఒక విషయంలో ఈ రాష్ట్రంలో సిఐడి డిపార్ట్మెంట్ ఉందని తెలిసింది. అది ఏంటంటే మన రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఒక ఇష్యూ వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఇష్యూని సిఐడికి అప్పచెప్తే ప్రతి క్యాబినెట్లో ఆ ఇష్యూను చర్చించినప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంది, సిఐడి డిపార్ట్మెంటు ఇటువంటి ఇటుకి పనిచేస్తుందని చెప్పి 6 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి నాకు ఆ రోజే తెలిసింది. ఈరోజు సిఐడి చూసావు, భార్య భర్తలు తగు వస్తే సిఐడి కేసు, ఏ కేసు కావాలన్నా సిఐడే. అడ్డగోలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక జేబు సంస్థలాగా పనిచేసి ఈరోజు సిఐడిని ఉపయోగిస్తున్నారు. అయినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు, లీగల్ సెల్ చాలా పటిష్టంగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇటువంటి లీగల్ సెల్ ఉండడం ఈరోజు మన పార్టీ యొక్క అదృష్టం. ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే రాత్రి మీరు చూశారు ఒక కేసు, అంకబాబు గారు ఏం తప్పు చేశారు, విజయవాడ ఎయిర్పోర్ట్కి మీ యొక్క సహకారంతో మీ యొక్క పెద్దలు దుబాయ్ నుంచి గోల్డ్ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు XYZ చెప్పలేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చింది, ప్రచార మాధ్యమాల్లో వచ్చింది. దాన్ని ఒక రాజకీయ పార్టీగా మనం మాట్లాడితే సీనియర్ న్యాయవాది అంకబాబు గారి మీద కేసు పెట్టారు, అరెస్టు చేశారు, కోర్టు చేవాట్లు పెట్టింది. దీన్ని మీరు అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏముందని చేవాట్లు పెడితే పార్టీ 1 నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు. అదే కేసులో 2 ముద్దాయిని మళ్ళీ 41A కింద వదిలిపెట్టారు. మళ్ళీ 3వసారి మన పార్టీ ఏదైతే మీడియా కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన మీద కేసు పెట్టి దారుణంగా ఈరోజు రక్తం మరుగుతుంది. ఏమి అబ్బసొమ్మ మా మీద